Hi friends, welcome to Healthy Indian Moms. So first video in new year. Versatile Vicky chesina oats diet meal plan gurinchi nenu last week community tab lo post chesanandi. Many of you had shown your interest, so here we go. అందరికీ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ న్యూ ఇయర్ అండి. సో నేను ఆల్రెడీ చెప్పినట్లు ఓట్స్ డైట్ చేస్తానని చెప్పారు. మీలో చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఎలా చేస్తున్నారు అని. సో ఇక్కడ ఒక స్మాల్ రిటర్న్ అప్ వీడియో అన్నమాట మీకోసం. ప్రాబబ్లీ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అండి, బ్రేక్ఫాస్ట్కి ప్లస్ హాఫ్ యాపిల్ తీసుకుంటాను. సో ఓవర్ నైట్ ఓట్స్ అంటే మనం నైట్ 3 స్పూన్స్ ఓట్స్ విత్ 10 స్పూన్స్ ఆఫ్ కర్డ్, పెరుగు మీగడ లేకుండా నార్మల్ పెరుగు వేసుకోవాలి, ప్లస్ 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్, 1/2 స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్ దాల్చిన చెక్క పొడి అండ్ 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్, 5 ఆల్మండ్స్ కట్ చేసుకుని ఇవన్నీ నైటే మనం కలిపి పెట్టేసుకుంటే మార్నింగ్ దాన్ని మనం హనీతో తీసుకోవచ్చు అనమాట విత్ 1/2 యాపిల్ అనేట్. వెరీ క్రంచీ ఎమ్మీగా ఉంటుంది. ఓట్స్ ఎవరికైతే పడదు అని భయం వేస్తుందంటే ఒకసారి ట్రై చేయండి, యూ మైట్ లైక్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అట్ 11 o'clock యాపిల్ అండ్ గ్రీన్ టీ అండి. సో ఇక్కడ 1/2 యాపిల్, ఇనిషియలీ 1 యాపిల్తో స్టార్ట్ చేయండి. మీడియం సైజ్ యాపిల్స్, స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేయండి. యాపిల్ ప్లస్ గ్రీన్ టీ. సో ఇక్కడ 1/2 యాపిల్, ఇప్పుడు నేను తీసుకునేది 1/2 యాపిల్ బికాజ్ ఇట్స్ బీన్ ఆల్రెడీ 6 డేస్ ఐ స్టార్టెడ్, నాట్ 6 డేస్, 8 డేస్ ఐ స్టార్టెడ్. సో 1/2 యాపిల్ సరిపోతుంది. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. ఓట్స్ కిచడీ చేసుకోవచ్చు. కిచడీ అంటే నేను ఆల్రెడీ చూపించాను. సో దానిలో దలియా వేసాను, దాని బదులు ఉట్టి ఓట్స్తో చేసుకోవచ్చు కిచడీ అన్నమాట. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు అండి, ఆర్ ఆమ్లెట్ విత్ 3 ఎగ్స్. నెక్స్ట్ ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, ఓట్స్ చపాతీ తీసుకోవచ్చు విత్ సలాడ్ అనమాట. సో సలాడ్ ఈజ్ కంపల్సరీ బికాజ్ మనకి ఇది అంత సర్వింగ్ సాటిస్ఫై అనిపించకపోతే సలాడ్స్ తీసుకోండి. సలాడ్స్లో కుకుంబర్, క్యారెట్, టొమాటో అండ్ ఆనియన్ యూస్ చేయండి, హెల్దీగా ఉంటుంది. సో సలాడ్లో ఆలివ్ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లెమన్, పెప్పర్ అలా ఏదైనా స్ప్రింకిల్ చేసి తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి పపాయా, స్మాల్ బౌల్ ఆఫ్ పపాయా తీసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ పపాయా ఇక్కడ కూడా ఒక యాపిల్ తీసుకోవచ్చు, లేదా 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అంటే కాజు 4, ఆల్మండ్ 6, వాల్నట్స్ 2 ఫుల్ అండ్ డేట్స్, అంటే డేట్స్ 3. ఇవి నేను నాకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని తీసుకుంటున్నాను. ఇది డైట్లో లేదు, మీరు దీన్ని ఇనిషియలీ ఎక్స్క్లూడ్ చేయొచ్చు, లేటర్ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ యాడ్ దిస్ అనమాట. అండ్ మై నైట్ డిన్నర్ వచ్చేసి ఓట్స్ అండ్ మిల్క్. సో మిల్క్లో ఓట్స్, 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ బాయిల్ చేసి దానిలో ఆల్మండ్స్ 4, 2 వాల్నట్స్ అండ్ 1 స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా బాయిల్ అయినాక తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ ఈజ్ మై డిన్నర్. ఇన్ బిట్వీన్ ఎప్పుడన్నా హంగర్ ప్యాన్స్, ఇనిషియలీ 4 డేస్లో హంగర్ ప్యాన్స్ అనిపిస్తే ప్లీజ్ హెడ్ ఆన్ టు 1/2 యాపిల్ తీసుకోండి, లేదంటే 1 బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. ట్రై టు సప్రెస్ ద హంగర్ అనమాట. సో ఇనిషియలీ మనకి ఇట్స్ ఆబ్వియస్ దట్ వీ విల్ హ్యావ్ హంగర్. సో ఈ డైట్లో ఎసెన్షియల్స్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ తినగలిగిన వాళ్ళు ఓట్స్లో ఫ్లాక్స్ సీడ్ డైరెక్ట్ వేసుకోవచ్చు. నాకు వాటి టేస్ట్ కొంచెం జిగురు అనిపిస్తుంది, సో నేను దాన్ని పౌడర్ చేశాను. ఇట్స్ సో హెల్ప్ఫుల్, మనకు అసలు టేస్టే తెలియదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో దీస్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఒమేగా, విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ విమెన్ హూ ఆర్ అబౌవ్ 35, ఈవెన్ నియర్ టు మెనోపాజ్ స్టేజ్ విమెన్ క్యాన్ యూస్ దిస్. ఈవెన్ యంగర్ ఏజ్ గర్ల్స్ ఆల్సో క్యాన్ యూస్ చియా సీడ్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. నెక్స్ట్ సినమన్ పౌడర్, యాజ్ యూ ఆల్ నో ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఇనీషియలీ షుగర్ ఎవరికన్నా వస్తుంది అని భయం ఉండి, లేదా ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా సినమన్ని యూస్ చేయొచ్చు. ఇది 1/2 స్పూన్ మాత్రం యూస్ చేయాలి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ఎసెన్షియల్ బికాజ్ మనం సలాడ్స్ కానీ లేదా ఓట్స్ ఉప్మా అట్లా చేసినప్పుడు నేను కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ ఘీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ ఓట్స్, యాపిల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఓట్స్ వచ్చేసి నేను క్వికర్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. సో దీనిలోనే 2 టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో నేను ఓన్లీ నార్మల్ క్వికర్ రోలింగ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. యాపిల్ వచ్చేసి మీడియం సైజ్ ఇండియన్ యాపిల్ తీసుకుంటున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ యాజ్ ఐ మెన్షన్ ఓన్లీ దీస్ ఆర్ ద డ్రై ఫ్రూట్స్ ఐఎమ్ యూజింగ్. సో దిస్ ఈజ్ ద డైట్ అండ్ యాజ్ యూ ఆల్ నో దిస్ ఈజ్ వర్సటైల్ విక్కీ ఓట్స్ డైట్ అండి. వెరీ నైస్ డైట్. దీంతోపాటు నేను 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను. ఎంత లూజ్ అయ్యాననేది తర్వాత చెప్తాను, బట్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు లూజ్ ద వెయిట్. ప్లీజ్ గివ్ ఇట్ అ ట్రై. నెక్స్ట్ వచ్చేసి 2020, హౌ ఇస్ ఇట్ గోయింగ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ మీ. ఐఎమ్ హ్యావింగ్ అ డైలీ ప్లానర్ వేర్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇట్. ఫర్ మీ ద ప్రియారిటీస్ ఆర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి,
వర్క్ మోడ్ ఈజ్ ఆన్ రిలాక్స్ అండ్ మెడిటేట్ బికాస్ అబౌ 37 ఇట్ ఈస్ ఆబ్వియస్ మనం రిలాక్స్ మెడిటేట్ చేయాలి బికాస్ దేర్ సో మెనీ హార్మోనల్ చేంజెస్ హ్యాపెనింగ్ కదా అందుకని. సో దీస్ ఆర్ మై స్మాల్ టుడే షెడ్యూల్స్ విచ్ హెల్ప్స్ మీ ఇన్ రీచింగ్ మై గోల్స్, డైలీ గోల్స్. నెక్స్ట్ డే ఫసీగా ఉండకూడదు అంటే ఇలా రాసి పెట్టుకోవటం బెటర్. సో దిస్ ఈజ్ మై టుడేస్ వాట్ యూ సే మై టుడేస్ చార్ట్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్ తీసుకున్నాను విత్ హాఫ్ యాపిల్ అండ్ దెన్ అట్ 11 o'clock యాపిల్ అండ్ గ్రీన్ టీ తీసుకున్నాను. ఫర్ లంచ్ ఐ హ్యాడ్ 3 boiled eggs ప్లస్ సలాడ్. సలాడ్లో వచ్చేసి 1 cucumber, 1/2 onion, ఆనియన్ రేట్ ఎక్కువ ఉంది కదండి అందుకని హాఫ్ చాలు, 1/2 tomato విత్ కర్డ్ తీసుకున్నాను. నేను కర్డ్ ఏదో ఒక రూపంలో తీసుకుంటా ట్రై చేస్తున్నాను బికాజ్ యా ఇట్ హ్యాస్ ప్రోబయాటిక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఇంక్రీస్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ గట్. సో సలాడ్లో కర్డ్ తీసుకుంటున్నాను. బోర్ కొట్టిన వాళ్ళు సాల్ట్ లేదా క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి వేసుకొని తీసుకోవచ్చు, చాట్ మసాలా ఏదైనా డైరెక్ట్గా దాని ఫామ్లో తీసుకుంటే బెటర్, బట్ స్టిల్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఈవినింగ్ యాప్లో డ్రై ఫ్రూట్స్ అని రాసుకున్నాను కానీ ఐ ప్రిఫర్ డ్రై ఫ్రూట్స్ టుడే. నైట్ వచ్చేసి మిల్క్ అండ్ ఓట్స్ తీసుకున్నాను. సో మిల్క్ అండ్ ఓట్స్ అంటే 2 spoons ఆఫ్ మిల్క్స్ అండ్ 4 spoons ఆఫ్ వాటర్లో 3 spoons ఆఫ్ ఓట్స్ వేసి కొంచెం మరగనాక ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అండ్ చియా సీడ్స్ వేసి తీసుకుంటాను అనమాట. ఐ హ్యావ్ రిటర్న్ ఇంక్రీజ్ మై వాకింగ్. ఎస్ ఐ డిడ్ ఇంక్రీజ్ మై వాకింగ్. నేను 1/2 hour వాక్ చేసేదాన్ని ఈరోజు నుంచి 1 hour చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ నౌ. ఐ వాంట్ టు రన్, దట్ ఈస్ మై ఫైనల్ ఎయిమ్. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ బీ డూయింగ్ దట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డయట్, కరెంట్ డయట్ చార్ట్. హోప్ ఇది మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అయితే థమ్స్అప్ ఇవ్వండి, లైక్ షేర్ కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.